దాదాపు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా 5 హిట్లు అందుకుని టాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా పేరు కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నారు జూనియర్ NTR. ఇక ఈ సినిమాతో కూడా తన హిట్ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ మళ్ళీ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు తారక్. ఇందులో భాగంగా జూనియర్ NTR 30వ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి అందరికీ విదితమే. ఇక ఈ సినిమాలో కూడా ఒక జూనియర్ NTR ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. అదే పొలిటీషియన్ పాత్ర. ఈ పాత్రలో జూనియర్ NTR యాక్టింగ్ పీక్స్ అంటూ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక పవర్ఫుల్ స్టోరీని త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేశారట. ఖచ్చితంగా జూనియర్ NTR కి మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వాలని ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు అయినను పోయి రావాలి హస్తినకు అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో ఎప్పుడు ఇద్దరు హీరోయిన్లను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా రష్మిక మందాన నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సెకండ్ హీరోయిన్ ఛాన్స్లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా కానీ ఇప్పుడు ఒక పేరు మాత్రం సోషల్ మీడియా అంతా మారుమోగిపోతుంది. ఆ హీరోయినే నివేదా థామస్. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కీలకమని సినిమాను మలుపు తిప్పే క్యారెక్టర్లో ఈ హీరోయిన్ భాగం మొత్తం ఉంటుందని తెలుస్తుంది. అందులో యాక్టింగ్కు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి నివేదా థామస్ అయితే బాగా చేస్తుందని త్రివిక్రమ్ ఇటీవల ఈ ఛాన్స్ నివేదా థామస్కి ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో రష్మిక నివేదా థామస్లతో జూనియర్ NTR రొమాన్స్ చేయబోతున్నాడన్నమాట. మరి చూడాలి సినిమా వచ్చాక ఏం జరుగుతుందో. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.